రాజకీయాల్లో మోడీ తర్వాత అంతటి శక్తివంతమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అని చెప్పవచ్చు ప్రస్తుతం ఆయన కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు అయితే అదే నియోజకవర్గం నుండి ఆయనకు పోటీగా శక్తివంతమైన మహిళగా పేరు పొందిన అన్ని రాజా సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా భార్య అయిన అన్ని రాజాకు పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ బృందంలో సభ్యత్వం ఉంది కేరళలోని కౌన్నౌర్ జిల్లాలోని ఇరిట్టిలో అన్ని రాజా జన్మించారు సిపిఐ స్టూడెంట్ వింగ్ లో ఆమె పనిచేశారు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ తో పాటు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ లో కూడా బాధ్యతలు నిర్వర్తించారు సిపిఐ ఉమెన్ వింగ్ కన్నౌర్ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన ఆమె పార్టీలో కీలక నేతగా ఆవిర్భవించారు అలాగే రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉమెన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలపై పోరాటంలో ఆమె ఎల్లప్పుడూ ముందుంటారు వయనాడు నుంచి బుధవారం రాహుల్ గాంధీ తన నామినేషన్ దాఖలు చేయగా ఆమె కూడా బుధవారమే తన నామినేషన్ దాఖలు చేశారు రాహుల్ గాంధీ తన అఫిడవిట్ వివరాల్లో ఆస్తుల విలువ ఇరవై కోట్లు ఉన్నట్లు చూపించగా అన్ని రాజా ఆస్తుల విలువ డెబ్బై రెండు లక్షలు ఉన్నట్లు వెల్లడించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఏడు లక్షల ఆరు వేల మూడు వందల అరవై ఏడు ఓట్లు సంపాదించారు ఈసారి అన్ని రాజా బరిలో ఉండటంతో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది